ప్రియ సహోదరి సహోదరులరా ప్రవేణేశు క్రీస్తు ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం ఈ ఎస్క్వైర్ సర్వీసెస్ ఈ క్రిస్టియన్ డిజిటల్ లైబ్రరీ అనే పరిచర్ను ప్రారంభించట్లో దేవుడు ఎంతగానో సహాయపడ్డారు దేవుడు మమ్మల్ని అందరినీ పరిచర్లో వాడుకుంటున్న మమ్మల్ని అందరినీ ఆయన అమూల్యమైన రక్తంలో మమ్మల్ని అందరినీ కడిగి రక్షించుకొని పరిశుద్ధులుగా చేసి ఆయన పరిచర్లో చిన్న సాధనములుగా వాడుకుంటూ వెళ్తున్న క్రమంలో దేవుడు మాకిచ్చిన తలంపు తలాంతును బట్టి ఎస్క్వైర్ సర్వీసెస్ ఏ క్రిస్టియన్ డిజిటల్ లైబ్రరీని ద్వారా దేవుని పరిచరను ముందుకు తీసుకెళ్లాలని దేవుడు మాకు ఇచ్చిన ఉద్దేశంతో ఈ పరిచరను ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో వెళ్తున్న ఈ క్రమంలో దేవుడు రెండు వేల ఇరవై రెండులో మాకిచ్చిన ఒక తలంపు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అంతా దేవుణ్ణి స్థుతించాలని ఆ దేవాతి దేవుళ్ళలో ఉన్న ఒక అమో కొన్ని అమోఘమైన లక్షణాలని అనుదినము జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించాలని ఒక తలంపు కలిగినప్పుడు మేమందరము కలిసి ఆలోచించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకిచ్చిన ప్రేరేపణ తలాంతం ప్రకారం అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమం అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి దేవుని లో ఉన్న సత్యమైన లక్షణ గుణాలను జ్ఞాపకం చేసుకొని ఆయనని స్థుతించాలనే మహోన్నతమైన ప్రణాళికతో ప్రారంభించి దేవుని మహాసంకల్పమును బట్టి రెండు వేల ఇరవై మూడు జనవరి మొదటి తారీఖున ప్రారంభమైన ఈ అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమం నేటితో వందవ రోజుకి చేరినందుకు మేము ప్రభుని స్థుతిస్తున్నాం దేవుడు ఈ పరిచరుని తోడుగా ఉండి భద్రపరిచి అనేక తలంపులు సహాయ సహకారాలు దేవుని జ్ఞానము ద్వారా మాకు అందించి దేవుని కృపలో ఇంతవరకు వందవ రోజు చేరుటలో దేవుడు సహాయపడ్డారు అందుకు హృదయపూర్వకంగా మేమందరము దేవుణ్ణి స్థుతిస్తున్నాం అంత మాత్రమే కాదు మాతో పాటు మీరందరూ కలిసి అనుదినము దేవుణ్ణి స్థుతిస్తున్న క్రమాన్ని బట్టి కూడా మేము దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం ఇది మంచి కార్యక్రమంలో ఈ స్థుతి కార్యక్రమంలో మనందరం ఈ విధంగా పాల్గొని మన దేవాతి దేవుణ్ణి స్థుతించే ఈ క్రమంలో ఇప్పుడు వరకు మీరు సహాయపడ్డారు వందనములు మీ ప్రార్థనలు ఎంతైనా అవసరం రానున్న దినాల్లో కూడా ఈ పరిచర్య అనేక మందికి మేలుకరంగా దేవునికి మహింకరంగా ఈ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమం కూడా జరగాలని మనసారా కోరుకుంటూ యేసుస్తునామముల అందరికి వందనాలు తెలియచేస్తున్నాం అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తునామంలో వందనాలు తెలియచేస్తున్నాం ఉదయకాలం ముందు మన స్థుతి అంశం దేవుని జ్ఞానం దేవుని జ్ఞానం గురించి కొన్ని అంశాలు గతంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈరోజు మన అంశం దేవుని అందు నిలిచి ఉన్న ప్రజలు జ్ఞానవంతులు గతంలో ఏసేపు దేవుని నుండి ఏ విధంగా జ్ఞానం పొందాడు ఏ విధంగా అభివృద్ధి చెందాడు ఏ విధంగా ఉన్నత స్థితిలో ఉంచాడు దేవుడు ఏ విధంగా తనకి జ్ఞానం ఇచ్చి నడిపించాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ రోజు మరొక భక్తుని జీవితంలో జరిగిన దేవుని జ్ఞానము తద్వారా ఆ భక్తుడు ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో కొన్ని లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకొని మనము దేవుణ్ణి స్థుతిద్దాం సమయాలు మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం నీవు ఇలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు కింద వచ్చిన చివరిలో కూడా రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు ప్రియ సహోదరి సహోదరులారా ఉదయకాలం మందు రాజైన సొలోమోను జ్ఞానం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం సొలోమోను వాస్తవానికి చాలా జ్ఞానవంతుడు చాలా ఉన్నవంతుడు చాలా పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడుగా మనం చూస్తున్నాం ఆయన జ్ఞానము నలుమూలలా వ్యాపించింది ఆయన చాలా జ్ఞానవంతుడుగా ఆయన జీవించిన కాలంలో పక్కనున్న రాజ్యాలు వారు కానీ గొప్ప గొప్పవారు కానీ ఆయన జ్ఞానాన్ని గురించి చెప్పుకున్నట్లుగా మనం లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం చదువుకున్న ఒక మాటని మనం చదువుకుంటే నీవు ఇలాగూ అడిగినందున ఎవరు ఇలాగ అడిగినందున అంటే సొలోమోను దేవుణ్ణి అడిగినట్లుగా మనం చూస్తున్నాం పదో వచనంలో చూసినట్లయితే సొలోమోను చేసిన ఈ మనవి ఏ మనవి మళ్ళీ పైనుంచి మనం చూసినట్లయితే ఆరో వచనం నుంచి మనం చూసినట్లయితే నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసునైనా నేను నీవు కోరుకుని జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టకయు వారి విశాల దేశమును తనకి చేయటకు అసాధ్యం ఇంత గొప్పదైన నీ జనమును న్యాయము తీర్చగలవాడెవడు కాబట్టి నేను కాబట్టి ఆయన చేస్తున్న మనవి దేవుని దగ్గర కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయమో వివేకము గల హృదయము దయచేయమని సొలోమోను దేవుణ్ణి అడిగాడు ధనము ధాన్యాలు వేరే వేరే అని అడగలేదు కానీ సొలోమోను వివేకం గల హృదయమును దయచేయమని దేవుణ్ణి అడిగినట్లుగా చూస్తూ ఉన్నాం పదే వచనంలో సొలోమోను చేసిన ఈ మని మనవి ప్రభువునకు అనుకూలమాయను గనక అనుకూలమాయను గనక ఎవరికి అనుకూలం ప్రభువుకు అనుకూలమాయను గనక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చను దీర్ఘాయుషువైనను ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక గ్రహించుటకు వివేకం అనుగ్రహించుటకు నీవు అడిగితివి నీవు ఈలాగు అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేదు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు పదమూడవచనంలో రాజులలో నీ వంటి వాడు ఒకడునూ ఉండడు ప్రియ సహోదరి సహోదరులరా మనం సొలోమోన్ యొక్క జ్ఞానాన్ని చాలా అంశాలుగా లేఖన భాగములో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కానీ వాస్తవానికి సులోమానికి అంతటి స్థితిలోకి రావటానికి కారణము దేవుడిచ్చిన జ్ఞానమే విశ్వాసులమైన మనము మనకి జ్ఞానం ఇచ్చేవాడు కూడా దేవాతి దేవుడే ఒకవేళ మనం ఏదో బాగా స్టడీ చేసేసుకుంటున్నాం మనం బాగా చదువుకుంటున్నాం మనం బాగా తెలివితేటల్లో ఉన్నాం మనకి చాలా జ్ఞానం ఉంది లోక జ్ఞానం ఉంది టెక్నాలజీ జ్ఞానం ఉంది కొన్నిసార్లు బైబిల్ జ్ఞానం ఉంది బైబిల్లో కూడా చాలా జ్ఞానవంతులను మనం చెప్పుకుంటూ ఉంటే అది వెర్రితనమే ఈ లోక జ్ఞానము వెర్రితనం అని బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు ఇచ్చిన జ్ఞానము వలన సొలోమోను ఉన్నత స్థితిలో ఉన్నాడు దేవుడు మనందరికి ఇస్తున్న జ్ఞానం ద్వారా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు మనము లోకంలో కానీ ఉద్యోగంలో కానీ ఆత్మీయం కానీ ఉన్నత స్థితిలోకి వెళ్తున్నాము అంటే దేవుడు మనకిచ్చిన జ్ఞానం అని గ్రహించాలి సొలోమోను అంతటి వాడికే దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి సులోమును ఉన్నత స్థితిలోకి వెళ్ళాడు ఇక్కడ దేవుడు కూడా చెప్తున్నాడు కదా దీర్ఘాయుషు అయినను ఐశ్వర్యమైనను నీ శత్రువుని ప్రాణమైనను అడుగుక న్యాయమును గ్రహించు వివేకమును అనుగ్రహించుమని నీవు అడిగి తివి నీవు అడిగితివి అందుకే నేను నీకు దయచేస్తున్నాను ఎంత గొప్పగా దేవుడు జ్ఞానాన్ని దయచేశాడు పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు పూర్వీకుల్లో నీ వంటి వాడు ఎవడు ఉండడు ఇక ముందు కూడా నీ వంటి వాడు ఎక్కడ ఉండడు పదమూడవ వచ్చినం చివరి వచనంలో రాజులలోని వంటి వాడు కూడా ఎవరు ఉంటారు ఎంత గొప్పగా సొలోమాన్ని దేవుడు హెచ్చిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ పదహారవ వచనములో కూడా మనం చదివినట్లయితే మూడవ అధ్యాయం పదహార వచనము నుంచి తర్వాత వేషలైన ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అనే దృష్టాంతాన్ని మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇది సొలోమానికి దేవుడు ఇచ్చిన జ్ఞానం ఇద్దరు వేషలు తర్వాత వేషలు ఇద్దరు స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచేది వారిలో ఒక తీట్లు మనవి చేసి నా ఇల్ని వాడ చిత్తికించము నేను స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాను దానితో కూడా ఇంటిలో ఉండి వేరొక పిల్లను కంటిని నేను కనిన మూడవ దినమున ఇది పిల్లను కనిను మేమిద్దరమును కూడనున్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో ఎవర్నూ లేరు అయితే రాత్రి అంది ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కవుగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కవుగిటిలో ఉంచెను ఉదయమున లేచి నా పిల్లను పాలీయ చూడగా అది చచ్చినదాయను తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటుని అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికి ఉన్న నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అని ఈ ప్రకారంగా వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒకతి రెండవది అలాగును కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికినది నా బిడ్డ అని చెప్పుచున్నది కనుక కత్తి తెమ్మని ఆగ్నేయని ఇక్కడ సొలోమోను రాజు యొక్క జ్ఞానము ఎంత గొప్పదో ఈ దృష్టాంతం ద్వారా మనం గ్రహించుకోవచ్చు ఇద్దరు చనిపోయి ఇద్దరు స్త్రీలు గొడవపడి చనిపోయిన వాళ్ళది నీ బిడ్డ బ్రతికున్న నా బిడ్డ చనిపోయిన వాళ్ళు ఇద్దరు వాదించుకుంటుంటే తీర్పు తీర్చాల్సిన సమయంలో తెలివిగా వ్యవహరించాల్సిన సమయంలో జ్ఞానాన్ని ఉపయోగించాల్సిన సమయంలో న్యాయమైన తీర్పును విధించాల్సిన సమయంలో సొలోమోనుకి దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఒక ఉదాహరణగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ఇరవై నాలుగు వచ్చి కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చను వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగ రాజు రెండు భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇవ్వవలసిందని ఆజ్నిచ్చు అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుని పోయినదై రాజునొద్దన ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రమును చంపక వానికే ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానినైనను కాకుండా చెరి సగము చేయమను అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి దాని తల్లి అదే అని తీర్పు తెచ్చను దాని తల్లి అదే అని తీర్పు తెచ్చను అంతటి ఇజ్రాయిల్ అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడరు ఎంత చక్కగా న్యాయము తీర్చాడు ఎంత చక్కగా దైవ జ్ఞానంతో దేవుని దేవుడు ఇచ్చిన జ్ఞానంతో న్యాయము తీర్చినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి సొలోమోన్కి ఇచ్చిన జ్ఞానము ఆయన సొంత జ్ఞానము కాదు దేవుడు సొలోమోనుకు అనుగ్రహించిన జ్ఞానము దేవుడు సొలోమోనుకు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున సొలోమోను బహు జ్ఞానవంతుడుగా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ రాజుల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినములో చూస్తే దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము కానీ వివేచన గల మనసును దయ దయచేసాను సొలోమోనికి ఇంతటి జ్ఞానము రావటానికి కారణం దేవుడు జ్ఞానమును దేవుడు అని అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప కాని వివేచన గల మనసును సొలోమోనుకి దయచేసాను ముప్పై వచ్చనము గనుక సొలోమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటేను ఐగుప్తుల జ్ఞానం కంటేను అధికమై ఉండెను ముప్పై రెండవ వచనములో అతడు మూడు వేల సామెతలు చెప్పెను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం అతని జ్ఞానం ఎంతటి జ్ఞానము మనం చూస్తూ ఉన్నాం ముప్పై నాలుగవ వచనంలో అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని మనసును గూర్చిన వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండియు మనుషులు సొలోమోను వద్దకు వచ్చారు ఎంత గొప్పగా సొలోమోను అభివృద్ధి చెందుతున్నాడు ఎంత గొప్పగా సొలోమోను పేరు ప్రఖ్యాతులు ఆయన కీర్తి విస్తరించబడుతుందంటే భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలోమోను వద్దకు వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఐదవ అధ్యయనంలో ఐదో అధ్యాయం ఏడో వచనంలో చూసినట్లయితే నీ ఏర్పాటు చొప్పున నేను నీ సేవకుల జీతం నీకు ఇచ్చేది నన్ను హీరాము సులోమోని చెప్పిన మాటలు విని బహుగా సంతోషపడి ఈ గొప్ప జనమును ఏలుటకు జ్ఞానము గల కుమారుణ్ణి దావీదుకు దయచేసిన యహోవాకు ఈ దినమున స్తోత్రము కలుగును గాక మనం కూడా ఈ ఉదయ కాలం ముందు దేవునికి స్తోత్రం చెల్లించాలి సులోమోనికి ఇచ్చిన జ్ఞానము నేటి కాలంలో కూడా అంతటి జ్ఞానము కాకపోయినా మనకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చేసి ఆయన జ్ఞానముతో మన లోకములోను ఆత్మీయంగాను శారీరక పక్షంగా కుటుంబ పక్షంగా సంఘపక్షంగా ఆయన జ్ఞానంతో మనల్ని నింపి ముందుకు నడిపిస్తూ ఆనాడు యహోవా దేవునికి ఏ విధంగా అయితే స్తోత్రం చెల్లించారో ఈనాడు మనం కూడా మనకి ఇచ్చిన జ్ఞానమును బట్టి ఆయనకి స్తోత్రం చెల్లించవలసిన వారంగా మనమున్నాం పన్నెండవ వచ్చినంలో చూసినట్లయితే యహోవా సొలోమోనుకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేసిన ఎన్ని సార్ల ఎన్ని చోట్ల దేవుడు సొలోమోనికి జ్ఞానము దయచేశాడు దేవుడు సొలోమోనికి జ్ఞానము దయచేశాడు దేవుడు సొలోమోనికి బుద్ధి దయచేసాడు దేవుడు సొలోమోనికి వివేచన దయచేసాడు అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది యహోవా సొలోమోనకు చేసిన వాగ్దానము చొప్పున అతనికి జ్ఞానము దయచేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అక్కడే మనం చూసినట్లయితే పదో అధ్యాయంలోకి మనం వెళ్దాం పదో అధ్యాయంలోకి వెళ్తే ఆయన సొలోమోను మందిరం దేవునికి మందిరం కట్టించటానికి కూడా దేవుడు మంచి జ్ఞానాన్ని దయచేసి దేవుడు సొలోమోను దేవుని కోసం ఒక మందిరాన్ని నిర్మించటానికి కూడా దేవుడు సహాయపడినట్లుగా చూస్తూ ఉన్నాం రాజుల మొదటి గ్రంథం పదో అధ్యాయం ఆరో వచనంలో చూస్తే రాజుతో ఇట్లా నేను నీ కార్యమును గుర్చి జ్ఞానమును గుర్చి నా దేశముందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కనులారా చూడకమునుపు ఆ మాటలు నమ్మకయుంటిని వింటిని ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదు అని ఇప్పుడు నేను తెలుసుకొనిచున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను విని దాన్ని బహుగా మించి ఉన్నాను ఇక్కడ పదవోధ్యాయంలో శేపా దేశపురాణి గురించి మనం చదువుతూ ఉన్నాం అధ్యాయం మొదటి వచ్చు శేపాదేశపురాణి యహోవా నామమును గుర్చి సొలోమోనుకు కలిగిన కీర్తిని గుర్చి విని గుడార్ధములు గల మాటల చేత అతన్ని శోధించుటకే వచ్చును ఆమె గొప్ప పరివారంతో గంధ వర్గమును విస్తారమైన బంగారమును రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని ఎరుసలేమునకు వచ్చెను సొలోమోను దర్శనము చేసి తనకు తోచిన దాన్ని అంతటిని బట్టి అతనితో మాట్లాడక ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలోమోను ప్రత్యుత్తరం ఇచ్చెను చెప్పెను రాజునకు మరుగైన ఏది లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము చెప్పెను చే రాణి సొలోమోను యొక్క జ్ఞానమును అతడు కట్టించిన మందిరమును అతని బల్ల మీద నున్న భోజన ద్రవ్యములను అతని సేవకులు కూర్చుండు పీఠములను అతని ఉపచారములు కనిపెట్టుటను వారి వస్త్రములను అతనికి అందించు వారును యహోవా మందిరము అతడు అర్పించు దహన బలను చూచి విస్మయం అందినదై రాజుతో ఇట్లా నేను నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గుర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే అయినను నేను వచ్చి కన్నులారా చూడకమనుపు ఆ మాటలను నమ్మక ఇంటిని ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొని చున్నాను నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను దాన్ని బహుగా మించి ఉన్నాను నీ జనులు భాగ్యవంతులు నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచ్చినములు వినిచుండు నీ సేవకులు భాగ్యవంతులు నీ అందు ఆనందించు నిన్ను ఇస్రాయేల్ మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యహోవాకు స్తోత్రము కలుగును గాక ఎంత గొప్పగా చేసపు రాని సొలోమోను సొలోమోహను దేవుడైన యహోవా దేవుణ్ణి ఘనపరిచినట్లుగా మహింపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చివరిగా పదకొండవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం పదకొండవ అధ్యాయం నలభై ఒకటో వచ్చినంలో మనం చూసినట్లయితే సొలోమోను చేసిన ఇతర కార్యములు కూర్చియువు అతడు చేసినదంతయు ఇవ్వు చేసేదంతటిని అతని జ్ఞానమును కూర్చియువు సొలోమోను కార్యములు కూర్చువు గ్రంథమందు రాయబడి ఉన్నాయి కాబట్టి ఉదయకాలం ఉంది అనుదిన అరుణోదయ స్థుతిలో సొలోమోను ఇంత ఉన్నత స్థితికి వెళ్తానికి కారణం సొలోమోనుకు దేవుడిచ్చిన జ్ఞానమే తద్వారా దేవుడు మహిం పొందాడు నీకు నాకు కూడా దేవుడు తన జ్ఞానమిచ్చి మనల్ని నడిపిస్తున్నా ఆ దేవాతి దేవుడిని ఉదయ కాలం మందు ఈ అనుదినోదయ స్థితిలో మనం ఆయనను స్చించి ఆయన మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించను గాక ప్రేమ గల తండ్రి నమ్మకమైన మా దేవ మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు మీ జ్ఞానంతో ముందుకు నడుస్తారని సొలోమోను జీవితం ద్వారా మీరు ఉదయ కాలం మాకు బయలుపరిచినందుకు అందరు సొలభమోనికే కాదునైనా నేటి దినాల్లో మా అందరు కూడా మీ జ్ఞానంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు జ్ఞానవంతుడైన మీరు మాకు దేవుడిగా కలిగి మమ్మల్ని నడిపిస్తున్నందుకు హృదయపూర్వకమైన స్థుతులు చెల్లిస్తూ ఏ సుక్రీస్తున్నాము స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ